మంగ్లీ గారి తర్వాత హీరో హీరోయిన్స్ కి ఒక సినిమాతో క్రేజ్ వస్తుంది మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు ఒక డైరెక్టర్. ఆయన పేరేంటో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ బాగా తెలుసు. హీ ఇస్ నన్ అదర్ దాన్ పూరి జగన్నాథ్ గారు. రండి, పూరి గారితో మాట్లాడండి. పూరి గారు, మీరు భద్రి అని పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు, దేశముదురు అల్లు అర్జున్ గారితో వచ్చింది, మరి మెగాస్టార్ గారితో సినిమా ఎప్పుడు? మెగాస్టార్తో సార్తో కంటే ఆయన ఇంకా పెద్ద బాధ్యత పెట్టారు. మెగా ఏంటి, మెగా పవర్. ఓకే, చరణ్ సినిమా చేస్తున్నా ఇప్పుడు. సో ఆ స్క్రిప్ట్ పనిలో ఉన్నాయండి. సార్ మీరు ఏదో మాట్లాడబోతారు నన్ను ఒక్కదాన్ని పెట్టి. సో చరణ్ స్టోరీ పనిలో ఉన్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను చిరంజీవి గారికి ముందు రెండు మూడు సార్లు కథలు చెప్పానండి, నేను నచ్చలేదు. కానీ వాళ్ళ అబ్బాయి కోసం కథ చెప్తే నచ్చింది. బట్ ఆయనకి నచ్చే కథ నేను మళ్ళీ పట్టుకెళ్తా. ఎప్పుడు వన్ ఇయర్ ఎప్పుడు టైం ఎప్పుడు అంటే ఏం చెప్తాం సార్, మీరు అలాగ అడిగితే. కమిట్ అయిపోయింది ఏదో ఒకటి టైం, నేనెవరు కమిట్ అవ్వండి. సో టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ అండి, అంతేనా? ఏదో టైం ఫ్రేమ్ చెప్పండి, ఎప్పుడు ఈ టైం నుంచి ఈ టైం దాకా. సుమా చెప్తాడు వన్ ఇయర్లో డెఫినెట్గా అనుకో, మంచిగా చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూరి గారు. మరి ఇక్కడ ఇంకో పార్వతి గారి తర్వాత హీరో హీరోయిన్స్కి ఒక సినిమాతో క్రేజ్ వస్తుంది మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో క్రేజీ డైరెక్టర్గా మారిపోయారు ఒక డైరెక్టర్. ఆయన పేరేంటో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ బాగా తెలుసు. హీ ఇస్ నన్ అదర్ దాన్ పూరి జగన్నాథ్ గారు. రండి, పూరి గారితో మాట్లాడండి. పూరి గారు, మీరు భద్రి అని పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు, దేశముదురు అల్లు అర్జున్ గారితో వచ్చింది, మరి మెగాస్టార్ గారితో సినిమా ఎప్పుడు? మెగాస్టార్తో సార్తో కంటే ఆయన ఇంకా పెద్ద బాధ్యత పెట్టారు. మెగా ఏంటి, మెగా పవర్. ఓకే, చరణ్ సినిమా చేస్తున్నా ఇప్పుడు. సో ఆ స్క్రిప్ట్ పనిలో ఉన్నాయండి. సార్ మీరు ఏదో మాట్లాడబోతారు నన్ను ఒక్కదాన్ని పెట్టి. సో చరణ్ స్టోరీ పనిలో ఉన్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను చిరంజీవి గారికి ముందు రెండు మూడు సార్లు కథలు చెప్పానండి, నేను నచ్చలేదు. కానీ వాళ్ళ అబ్బాయి కోసం కథ చెప్తే నచ్చింది. బట్ ఆయనకి నచ్చే కథ నేను మళ్ళీ పట్టుకెళ్తా. ఎప్పుడు వన్ ఇయర్ ఎప్పుడు టైం ఎప్పుడు అంటే ఏం చెప్తాం సార్, మీరు అలాగ అడిగితే. కమిట్ అయిపోయింది ఏదో ఒకటి టైం, నేనెవరు కమిట్ అవ్వండి. సో టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ అండి, అంతేనా? ఏదో టైం ఫ్రేమ్ చెప్పండి, ఎప్పుడు ఈ టైం నుంచి ఈ టైం దాకా. సుమా చెప్తాడు వన్ ఇయర్లో డెఫినెట్గా అనుకో, మంచిగా చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూరి గారు.